మా ముఖ్యమంత్రి గారు మరి నాడు నేడు క్రింద ఈ కళాశాల అభివృద్ధిని కూడా వారు ముందుకు తీసుకెళ్తారు. ఆ విధమైన నమ్మకం వారిలో ఉంది, నాలో కూడా ఉంది. అందువలన ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో మరింతగా మెరుగులు దిద్దుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ బ్రహ్మాండం మొన్ననే కదా మాది వచ్చింది, విభజన జరిగి వచ్చి 3 నెలలు అయింది అంతే. అయినా సరే ఇప్పుడు మేము 15 పుస్తకాలు మేము ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నీ కూడా మీకు బిఎడ్ అదేవిధంగా డిఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని పుస్తకాలు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఈ రెండు మీడియాల్లో కూడా మంచి పుస్తకాలు మేము ఇంకొక వారం రోజుల్లోనే మాకు ప్రింటింగ్ వెళ్తున్నాయి. అవి కాక మరో 25 పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి. అందువల్ల తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నంతగా మరి తెలంగాణ కూడా లేదు అని చెప్పగలను. ఇక అంతే, ఇక వాళ్ళు అదే తెలుగు అకాడమీ లేదులే వాళ్ళు. ఇంకా అది ఏం చెప్తాం, ఎందుకంటే ఇవి దింపుడు కళ్ళం ఆశ అని కొన్ని ఉంటాయి కదా, లాస్ట్లో చనిపోయినా కూడా తీసుకెళ్ళి చెట్టు కింద పెడతారు. అదే నిజమే కదా, పాపం డైవర్ట్ అవుతుంది. అదే ఒక దింపుడు కళ్ళం ఆశతోనే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మట్లేదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాబోతూ ఉంది, ఎందుకంటే ఆయన చేసిన పనులే, ఆయన చేసినటువంటి పనులే. ఆయన ఒకటే పెట్టారు రిఫరెండం, ఇవిగో నేను ఇవి చేశాను, మీకు నచ్చితే ఓటేయండి లేకపోతే మానేయండి అని అంత ధైర్యంగా ఎవరు చెప్తారు? ఏమి చేయకపోయినా చేశాను చేశాను ఊదరగొట్టుకునే చంద్రబాబు నాయుడు గారి కంటే చేశాను ఇవి మీరు దీన్ని చూసి ఓటేయండి అంటాం అనేది అది గట్స్. ఆ నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే, నెక్స్ట్ ఆల్సో హీ విల్కమ్. లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అనేది అడుగుతున్నారు. ఈ లాస్ట్ ఛాన్స్ అంటే ఇదేమన్నా ఇదేదో అంటారే, పప్పు బెల్లాలా లేకపోతే ఆస్తులా లేకపోతే మరొకటి ఏదన్నా ఇవ్వటమా? అవి కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా ముఖ్యం. ప్రజలకు ఏ నాయకుడు కావాలో వాళ్ళకి తెలుసు. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్, ఇప్పటికే అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. అందువల్ల వాళ్ళకి ఎవరు మంచి చేశారో అమ్మఒడి మొదలుకొని అన్ని పథకాలు కూడా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరే వినిపిస్తుంది ప్రతి ఒక్క హృదయంలో కూడా. దాదాపు 51% ఓటింగ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మహిళలు మొత్తం కూడా ఒక్క ఓటు కూడా నాకు తెలిసి ఏదో ఇక పచ్చ రంగు పూసుకున్న వాళ్ళు తప్ప మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయటానికి, ఈ పార్టీకి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో అన్ని సర్వేలు చెప్తున్నాయి, ఇది వాళ్ళ సర్వే కూడా చెప్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి సర్వే, పవన్ కళ్యాణ్ గారి సర్వే. అందుకే ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పెట్టినట్టు ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు, బూతులు తిడుతున్నాడు. అది అసలు ఆ భాష ఏంటి, ఆ కల్చర్ ఏంటి, ఆ సంస్కారం ఏంటి, అది ఎందుకు అంత దిగజారిపోయారంటే ఆత్మరక్షణలో పడ్డారనేది అర్థమవుతుంది. మానసికమైనటువంటి బలహీనత, గెలవననేటువంటి ఒక నిరుత్సాహం అతన్ని రోజు రోజు కూడా ఆ విధంగా దిగజారు చేస్తూ ఉన్నాయి. అందువల్ల అది అదే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నన్నా కూడా కేంద్రము పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది, అప్పుల్లో ఆంధ్రప్రదేశే తక్కువగా ఉంది, మిగిలినటువంటి రాష్ట్రాలన్నిటి కూడా అప్పుల గురించి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశే ఇంకా తక్కువ అప్పులు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం అమలు చేయకుండా అన్ని అప్పులు ఎందుకు చేసినట్టు, 2,57,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చినట్టు, వాటి ద్వారా ఏం పథకాలు అమలు చేశారు, అది ఇంతవరకు వాళ్ళు సమాధానం చేయట్లేదు. జగన్ గారు తెచ్చిన ప్రతి పైసా 153,000 కోట్లో 167,000 కోట్లో ఇదిగో ఇది ప్రతి పైసా కూడా ప్రజల అకౌంట్లో ఉంది అని ఇంత పారదర్శకంగా ఎవరి మధ్యలో ప్రమేయం లేకుండా ఒక బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంతకంటే పారదర్శకత ఇంకెక్కడి నుంచి వస్తుంది? అది బాగా డబ్బులు జమ అయినాయి, అందులో లేడీస్ కూడా ఎక్కువైనాయి, ప్రజల మహిళల స్పందన ఎలా ఉంది? అది అసలు చెప్పేది లేదు. రేపు ఎలక్షన్లో చూడండి, ఓట్ల రూపంలో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.